అన్నయ్య మా లేరా కాసేపు పడుకోనివే ఉదయాన్నే చూస్తా తెలుసా అయితే ఓకే నీకేనా చెప్పేది లే ఏంటి ఊరికే గోల పెడతావు నాన్న పిలుస్తున్నారు నువ్వు వెళ్ళు నేను వస్తాను ఉండు నీ సంగతి టైగర్ తో చెప్తాను సర్లే ఏంటి టైగర్ అంటుంది ఏంటి ఇదిగో వస్తున్నా హారతి తీసుకో వాడెక్కడా చదువు సంధ్య నీకు లేకపోయినా ఇలా ఉదయాన్నే లేస్తే మాకు సంతోషం ఆ దేవుడు కూడా మనవాడి గురించి ఆలోచిస్తుంటే మీరేంటండి నేనేమన్నాను ఏంట్రా ఏం చేస్తున్నా హోంవర్క్ చేసుకుంటున్నాను డాడీ కంగ్రాట్స్ అన్నయ్య థ్యాంక్ యూ రా చిని స్కూల్ కిందకి వెళ్ళలేదు డాడీ బర్త్డేకి చాక్లెట్లు కొని ఇవ్వలేదు అందుకే వెళ్ళలేదు నీకు బోల్డ్ చాక్లెట్లు కొనిస్తా వెళ్తావా అయితే ఓకే గుడ్ గర్ల్ స్వీట్స్ తీసుకో థ్యాంక్ యూ అదినా నమస్తే అన్న ఏమైంద్రా అందరూ డల్ గా ఉన్నారు మాట్లాడండిరా ఏం జరిగిందంటే ఎవరు మాట్లాడరే వీడు అదే జరిగింది పదండి క్లాస్కి వెళ్దాం అవును వీడేంట్రా ఈ మధ్య ఈ అమ్మాయితో తెగ మాట్లాడేస్తాడు వాళ్ళిద్దరికి ఈ మధ్య లవ్ అంట్రా సౌమ్య ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది ఎందుకు ఎంత అడిగినా చెప్పట్లేదు ఎందుకు ఏమైంది తనకు ఎనీ ప్రాబ్లం తనలో తనే కుమిలిపోతుంది నువ్వు ఒకసారి వెళ్ళి కలువు సౌమ్య ఇప్పుడు తను ఎక్కడుంది అదిగో ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర కూర్చొనుంది హాయ్ సౌమ్య హాయ్ ఏంటి ఒంటరి కూర్చొని తెగ చదివేస్తున్నా ఏమైంది చాలా డల్ గా ఉన్నావు అబ్బే అదేం లేదు అవును ఇంతకీ మన పెళ్లి విషయం ఇంకా నేను వెళ్తానండి డ్రాప్ చేయనా వద్దు నేను వెళ్తాను
అరే రాము, సౌమ్యకి నీ లవ్ గురించి చెప్పావా? చెప్పాన్రా. ఏమందిరా? సౌమ్య పెళ్లి చేసుకుని తన భర్తతో ఫారిన్ వెళ్ళిపోతున్నట్రా. మరి మీ ప్రేమ? మా ప్రేమ విషయం చెప్పాన్రా, కానీ సౌమ్య లేకుండా నేను బ్రతకలేనురా. అరే మామా, వీడేరా? ఏమైందిరా? వాడేరా, మా చెల్లెలకి లైన్ వస్తుంది. ఛే, సిగ్గులేదురా అలా అంటానికి. అడుగు, వస్తున్నాడు రా. రై, నువ్వు వెళ్ళి ఆపరావండి. రై, నేను ఆపుతాను రా. రై, ఆగరా. ఏంటి బ్రదర్, మాతో పెట్టుకోకు. మేమందరం ఫ్రెండ్స్. వీడు ఆ అమ్మాయి బ్రదర్. ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, అప్పుడే కాలేజీ రీఓపెనింగ్ అయిపోయిందా? ఇంకో 6 నెలలు సెలవులు ఉంటే బాగుండి. అమ్మా, దయ్యో! కంగారు పడకండి, నేను మీ భార్యను. ఏమిటి అవతారం? ఇవాళే కదండి మీ ఓపెనింగ్. అదే మీ కాలేజీ రీఓపెనింగ్. నా పేరు పులిపాక నరసింహం. ఈ సింహం కాలేజీ కుర్రాల చేత కబాడి ఆడిస్తాడని ముందే తెలిసి వీర తిలకం దిద్దడానికి వచ్చావా వీరనారి? ఇంకో తా ఎత్తు కడతావా? అంటే ఉన్న జుట్టు రెట్టిపోతుందా? మీ అదవ ఎంటుకల గురించి కాదండి, మీకున్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది తాయిత్తు. కంపూతిడిలో తపస్సు చేసి కాట్రవెల్లి కామేశ్వరరావు కాకినాడలో ఇచ్చిన తాయిత్తండి ఇది. కాట్రవల్లి స్వామీజీనా? మీ పేరు ఎక్కడ వినలేదే. ఆయన అసలు పేరు కె సాంబశివరావు లేండి. ఆయన గురువు గారు అయిన తర్వాత ఇలా పేరు మార్చుకున్నారు. ఓహో, అలాగా. ఈ తాయిత్తు మీ చేతికి ఉన్నంత కాలం మీకు ఏమీ కాదండి. పులుల్లాగున్న కుర్రాళ్ళు కూడా పిల్లుల్లా అయిపోతారు. ధైర్యంగా వెళ్ళిరండి. ఈ సింహానికి సరైన జోడి శివంగి నువ్వేనే. అయితే నువ్వు కట్టే ఈ తాయిత్తుతో కుర్రాళ్ళు కుక్కిని పేర్లు అవుతారంటావు. చూడవే చూడవే నా ప్రతాపం, ఒక్కళ్ళు చీల్చి చండాడేస్తా. ఈ సింహం నరసింహం అయిపోతాడు. కట్టే పెట్టే. అప్పుడే తాయిత్తు మహిమ తన్నుకొచ్చేసిందండోయ్. అవునే, దీని పవర్ సిగ్నల్ ఎలాడదో చూసేశాని. వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. తాయిత్తున్న సంగతి మర్చిపోకండి. పండగ పూట కూడా పాత పెళ్ళవనా? కాలేజీ రీఓపెనింగ్ లో కూడా ఈ చెప్ప ఫేస్ లేనా? ఈ తొట్టికి మా ఫేస్ లే ఎక్కువ. ఇప్పుడు మేము సీనియర్స్ అమ్మా, మాకు రెస్పెక్ట్ ఇవ్వాలమ్మా. మేము సీనియర్స్ బాబు, తగ్గు తగ్గు. ఏం సోని అలా చిక్కిపోయావు, లవ్ లో పడ్డావా? నీ మీద బెంగపడి ఇలా చిక్కిపోయాండ్రా వెంకు. ఏంటి నా మీద బెంగే? నువ్వు లేకపోయేసరికి దీన్ని షాపింగ్ తీసుకెళ్లి ఐస్ క్రీమ్ పిజ్జా కోలా తాగించే వాళ్ళు లేక. వామ్మో, లాస్ట్ ఇయర్ తెగ బాధేసింది, నా వల్ల కాదు. తేజు, హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసా? మా బావతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశా. ఏంటి బావానగానే మీరు అలా ఫీల్ అయిపోతున్నారు? అంత ఫీల్ అవ్వక్కర్లేదు. అసలు దాని బావ చదివేది ఎల్కేజీ. మన సంగతి తర్వాత జూనియర్స్ వస్తున్నారు, బీ రెడీ టు ర్యాగింగ్. దాయి దాయి దామ్మా, పులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండ పల్లి బొమ్మ. దాయి దాయి దామ్మా, పులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే. కొత్త స్టూడెంట్స్ కదా అని ర్యాగింగ్ చేశారో, ముక్కు మీద కుదేస్తాం. అమ్మో, ఇదెవర్రా బాబు, కడపరెడ్డి చెల్లెలా ఉంది. జూనియర్స్ పెద్ద ముద్రలు. ర్యాగింగ్ చేయటం కూడా పెద్ద ఆర్ట్ రా బాబు. మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టకు. ముందు పంచుడమ్మా. రోజు ఇలాగే నమస్తే పెడుతుండు, ర్యాగింగ్ చేయను. అర్థమైందా? రే ఆగు, వెళ్ళరా. వెళ్ళమని గానీ వెళ్ళడమేనా? ప్యాంటు విప్పేసి వెళ్ళరా. అది కదా. హలో మిస్, వెళ్ళారా?
ఏంటి? మా ముగ్గురులో ఎవరో ఒకరికి నువ్వు ముద్దిచ్చి వెళ్ళాలి, లేదంటే మే ముగ్గురు నీకు ముద్దిస్తాం. ముగ్గురా ఒకటే? రెండో కుదరదు. అయితే మేమే ప్రొసీడ్ అవుతాం. నేను రెడీ. చూడు, ఈ కాలేజీలో రాజేష్ హీరో, నువ్వేంటి వాడిని అవాయిడ్ చేస్తున్నావు? రాజేష్ నీకు హీరో కావచ్చు, బట్ నాట్ ఫర్ మీ. నన్ను నేను సేవ్ చేసుకోగలను. ఓకే, అతను హీరో అయితే ముందు కాలేజీలో ర్యాగింగ్ చేయకుండా చూడమను, ఆ తర్వాత మిగతాది. దట్స్ ఆల్. స్టూపిడ్, బుద్ధి లేదా? బాగా స్ట్రోక్ ఇచ్చినట్టు. ఇంకెప్పుడు పొరపాటు నిన్ను కళ్ళెత్తి కూడా చూడే. ఆ మాత్రం గెస్ చేయలేకపోతే చాలా కష్టం. కాలేజ్ లో హెల్ప్ చేయడమే కాదండి, అప్రిషియేట్ చేసే వాళ్ళని కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా గుర్తుపట్టలేదు పదా. తొందరగా చెప్పండిరా, ఆకలేస్తుంది బాగా. ఒరేయ్ నీకేం కావాలరా? అరే మామా కావాలరా? అరే అదెక్కడ దొరుకుతారా మామా? ఎత్తు మహిమ పనిచేస్తోంది. తప్పకుండి తప్పకుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ తాయత్తు, భలే తాయత్తు కట్టేవి శివంగి. నేను చెప్పానా, అందుకే మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. ఉషా, నేను చెప్పినట్టు విన్నావనుకో, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అదే ప్రాబ్లం అయితే? నాట్ ఎట్ ఆల్, కమాన్. అవును మామా, కాస్త లేట్ అయింది. అన్ని ఏర్పాట్లు చేసాం, యాదగిరి గుట్లో కళ్యాణ మండపం కూడా బుక్ చేసాం. దండలు, పురోహితుడు, సాక్షులు, భోజనాలు, ముత్తైదువులు అన్ని రెడీ. పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరిగిపోద్ది, కాకపోతే లొకేషన్ చేంజ్. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేట్ అవుతుంది బయలుదేరండి. ఉషా వెళ్దామా? వద్దు రమణ, మనం వెళ్ళిపోదాం. పద వెళ్దాం. నువ్వు చెప్పిన ప్లేస్ కాదు ఇంటికి.
మావా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏమీ కాకూడదని పద వెళ్దాం. మావా ఏంటో ఇది, అన్ని ఏర్పాట్లు చేసాక వెళ్ళిపోతారు. ఏమరా ఏమైందో. సరే పద పోదాం. Congrats, Sunita. Thank you. Wish you a happy married life. Anu, honeymoon ekkada plan chesaru? Ootiya Kodaikanala. Nen cheptanu. Villa shobhanam open auditorium lo. Hey, mariyadaga matladra. Hey, Raju, nu tappu chestunnavu. Hey, Raja, ila prati daniki hero la entra oka. నీకు నాకు ఏదైనా ఉంటే బయట చూసుకుందాం. వెళ్ళరా. వీళ్ళు నా ఫ్రెండ్స్, సారీ చెప్తే వెళ్ళిపోతాను. ఏంటా చూపు, తొందరగా చెప్పే. చెప్పను. రేయ్, నువ్వేమన్నా పుడింగ్ వ్యాన్ నువ్వు అడిగితే సారీ చెప్పడానికి? నాతో పెట్టుకోకు. మామా పోలీస్. ఇక్కడ గొడవ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు ఎవరు నా గొడవ చేసింది? ఏం జరుగుతుంది ఇక్కడ? గొడవ ఏం జరగలేదు సార్. ఇంకా రెండేళ్ళు చచ్చినట్టు చదవాలి. మా అమ్మ నెంత బ్రతిమలాడాను, ఈ చదువు నేను చదవలేను, ఆ పెళ్ళేదో చేసేయమ్మా అని. వింటేనా? అబ్బా మొదలెట్టిందండి. యునో షీ డజంట్ కేర్ మీ. రెండేళ్ళు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదే, ఏంటి బాధ? నా బాధ తెలియనిదా దీప్తి, డిగ్రీ 3 ఇయర్స్ కళ్ళారా చూసావు కదే. క్లాసెస్ ఎక్కొట్టడానికి ప్రతిరోజు సమ్ న్యూ ప్లాన్, ఐ హ్యావ్ టు డిజైన్. మీరిద్దరు బుర్ర పెట్టరు, ఐ హ్యావ్ టు బ్రేక్ మై హెడ్. ఎంత కష్టపడ్డా ఆ దరిద్రపు సినిమా టికెట్లు దొరకవు, ఒక్కొక్కసారి న్యూ రిలీజెసే ఉండవు. చూసించేస్తే చూడాలి, కాఫీ డేకి వెళ్ళడానికి డబ్బులుండవు, అమ్మకు దొరికిపోతాం. అబ్బా ఈ బోర్ లెసన్స్ వినలేక చావాలి, ఎంత కష్టమో. అవును ఎంత కష్టం, ఈ పనులన్నీ చేస్తూ కూడా నువ్వే క్లాస్ ఫస్ట్ రావాలి, ఎంత కష్టమో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రాజు. ఆ రాజేష్ గారికి బుద్ధి చెప్పావటగా? మామూలే సార్. ఎనీవే కంగ్రాట్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, బాయ్ సార్. న్యూ అడ్మిషన్? అవును. నీ పేరేంటమ్మా? రాజ్కుమార్. ఆ రాజ్కుమార్, రే మన క్లాస్ కో కొత్త రాజ్కుమార్ వచ్చాడు రే. స్వాగతం దొరా, సుస్వాగతం దొరా, స్వాగతం దొరా, సుస్వాగతం దొరా. మీ రాజ్యంలో ఎన్ని ఏనుగులున్నాయి, ఎన్ని గుర్రాలున్నాయి రాజా? చూడండి నేను చదువుకోవడానికి వచ్చాను. చా, మేమంతా గోలిగాలు ఆడుకోవడానికి వచ్చామనుకున్నావా? ఒరే యువరాజ వారిని నిలబెట్టి మాట్లాడుతున్నారు ఏంట్రా? అవునవును, క్షమించండి రాజకుమారా. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, హాయ్ హాయ్ హలో. హాయ్ హాయ్ అంటూ అందరితో చేతులు కలుపుతున్నారు. ఇంతకీ తమరెవరు బాబు? బై ద వే ఐ యామ్ రేవంత్.
కొత్త స్టూడెంట్ గురు. నువ్వు లెక్చరర్ అయ్యుండి కుర్రాలతో సమానంగా అలా చేస్తావా? అది కాదు సార్, ఇప్పుడు రావు కాలం సార్. రావు కాలమా గాడిది గుడ్డు కాలమా? నీ కాలం అయ్యే లోపల మా కాలాతీతం అయిపోతుంది. వెళ్ళు క్లాస్ తీసుకో. ఫోన్ టేక్ ది క్లాస్. స్టూడెంట్స్ రా బాబు. లెక్చరరా? ఆహా, స్టూడెంట్ లాగా ఏం బిల్డప్ ఇచ్చారా? ఏ స్టూడెంట్స్, నేను లెక్చరర్ నన్ను అర్థమైంది కదా. ఓకే, ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం. బై ద వే, మై నేమ్ ఇస్ రేవంత్. ఇక మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోండి. నా పేరు భీముడు, మా నాన్న పేరు రాముడు. నైస్. నా పేరు చిట్టిబాబండి, మా నాన్న పేరు రాజుబాబండి. వెరీ నైస్. ఐఎమ్ శ్రీకర్, మై ఫాదర్ నేమ్ ఇస్ దివాకర్. ఓ వెరీ గుడ్. నెక్స్ట్. యా, నా పేరు చెక్క, మా నాన్న పేరు పక్క. చెక్క పక్క? ఓహో, మీకు డబుల్ మీనింగ్ తెలియదు కదా. చెక్క అంటే చక్రధర్, పక్క అంటే పద్మకర్. ఓహో అదా. నెక్స్ట్. నా పేరు ఆది, ఆది కేశవరెడ్డి. మా నాన్న పేరు చెన్నకేశవరెడ్డి. మీ తాత పేరు సమరసింహారెడ్డా? కూర్చో. నెక్స్ట్. నా పేరు యమునాబాయ్, మా అమ్మ పేరు రాంబాయ్. నెక్స్ట్. నా పేరు ఊర్వశి, మా అమ్మ పేరు శారద. మా అమ్మమ్మ పేరు కూడా చెప్పాలా సార్? అక్కర్లేదు, కూర్చో అమ్మా. నెక్స్ట్. నా పేరు సావిత్రి, మా అమ్మ పేరు కన్నాంబ. నెక్స్ట్. నా పేరు డిస్కో శాంతి, మా అమ్మ పేరు విజయ శాంతి. నెక్స్ట్. నా పేరు స్వర్ణక్క, మా అమ్మ పేరు అరుణక్క. మిస్టర్, నువ్వు? నా పేరు రాజ్కుమార్ అండి, మా నాన్న పేరు విజయ్ కుమార్ అండి. వెరీ గుడ్, కూర్చో. మీ ర్యాగింగ్ చాలా బాగుంది. వెరీ గుడ్. ఓకే, లెట్స్ ఫర్గెట్ ఇట్. ఇక నా గురించి చెప్పాలంటే, క్లాస్ రూమ్లో మాత్రం నేను లెక్చరర్ని, మీరు స్టూడెంట్స్. అవుట్ సైడ్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే స్టూడెంట్స్, మన కొత్త ఫ్రెండ్షిప్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం సార్? ష్యూర్, టుమారో ఇస్ సండే, సెలబ్రేట్ చేసుకునే సరదా డే. సో లెట్ అస్ ఎంజాయ్ ద జాలీ సండే. ఆర్ యూ రెడీ? రెడీ.
మనిషికి శృంగారం జీవన పరమార్థం దా ఒకసారి అబ్బా అబ్బా దేముడిచ్చు వరం దా మన్మద లోకల్లో మగమొక చోటుందిరా జయలక్ష్మి ఆదిలక్ష్మి ధనలక్ష్మి విజయలక్ష్మి చెంచు లక్ష్మి మహాలక్ష్మి మంచి పతిని చూసి ఎంచుకోండి ఎంజాయ్ చెయ్యండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కళ్యాణం చేసుకుంటే మొక్కే ఒక బ్రాండీ ఒక విస్కీ రెండు కలిపి కొట్టామంటే కిక్కే నీ లోనుకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదయ్యా, నేను మాట్లాడాను, డెఫినెట్ గా శాంక్షన్ అవుతుంది. ఓకే తర్వాత మాట్లాడదాం, పెట్టే. హలో బాబురావు హియా. సార్ నేను ప్రకాష్ని. ప్రకాష్ చెప్పు. ఏంటి? అవును, మొన్న 3 రోజుల క్రితం ఏదో బ్యాంక్ లోన్ కావాలని వచ్చావు కదా, ఏమైంది? అది నేను బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడానయ్యా, ఆయన డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మన్నారు. అంతా ఓకే? అదిగా సార్. ఏంటి? లోను గురించే కదా, డోంట్ వర్రీ, రేపు మధ్యాహ్నం ఇంటికి వచ్చే లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. కాదా, పర్సనల్? ఏంటది? సరే నేను వచ్చేస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. ఓకే. నా బర్త్డే సందర్భంగా మీ అందరికి పార్టీ ఇచ్చాను, ఇంకేంటి కంగారు పడకండి. ఏమైందిరా? ఏమైంది కాదురా, ఒకసారి అటు చూడండి. జరిందిరా మావా. నువ్వే మగడురా, మ్యాటర్ సెటిల్ చేయడం అంటే మాటలు కదరా. నేను సెటిల్ చేసుకొస్తాను, మీరంతా చూస్తూ ఉండండి. ఎళ్ళొస్తా వెళ్ళి. మీ అబ్బ ఆడపిల్లతో మాట్లాడలేనివాడి? నువ్వేం మగాడివిరా మావా? మీ అబ్బ కాస్త ఓపిక పట్రా. ఒక్క నిమిషం అలా పక్కొస్తారా? ఏంట్రా బస్ స్టాండ్ లో అమ్మాయి కనపడుతున్నారు, రేట్ ఎంత? ఎక్కడ్రా నీ పోకిరి బ్యాచి? సార్ అన్స్పెక్టెడ్ గా ఈ కాలేజీలో స్టూడెంట్స్ ర్యాగింగ్ కారణంగా ఎంతో మంది మంచి వాళ్ళు బలైపోతున్నారని పేపర్లలో టీవీలలో విచ్చలవిడిగా రాస్తున్నారు. దీనికి మనం ఎలాంటి చర్యలు తీసుకోలేమంటారా? ఇంత స్టాఫ్ ఉండి మీరంతా ఏం చేస్తున్నట్టు? మా ప్రయత్నం చేస్తున్నాం సార్. అందుకే సార్ మన డిపార్ట్మెంట్ అంతా కాలేజీకి దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నారయ్యా? మొన్న జరిగిన లక్ష్మీ సూసైడ్ కారణంగా స్టూడెంట్స్ తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లని కాలేజీలకు పంపడానికి భయపడిపోతున్నారు. ఏ స్టూడెంట్ విషయంలోనూ ఇది రిపీట్ కాకూడదు. అలాగే సార్. ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్స్ ఇవ్వండి. ఓకే సార్. హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు మోగే సుందరి. మాకి ఎక్కడ మీ మా చెప్పాడరా? ఆ విషయం మనకెందుకు చెప్తాడరా? అయినా ఒకటి చెప్పడం ఏంట్రా, పార్టీ ఎక్కడో కనుక్కుంటాం, విషయం చెప్పొస్తాం. రేయ్, ఇన్నిసార్లు నీకు బొకే ఇచ్చిందంటే ఆమె నిన్ను ఖచ్చితంగా లవ్ చేస్తున్నట్టే మావా. ఈ విషయం ఎవరైనా అడిగితే నువ్వే చెప్పావని చెప్తాలే. మరి నువ్వేం చేయరా? మరి ఏం చేద్దారా? మామా ముద్దు పెట్టాలరా? ముద్దు ఇలా గాల్లో ముద్దు పెట్టడం కాదరా, డైరెక్ట్ గా పెట్టాలి. ఆపండ్రా, రోజు ఈ టైంకి తను ఫోన్ చేసేది కదరా, ఈరోజు చేయలేదేంటి? ఏం జరిగి ఉంటుందబ్బా? హలో హలో, ఎవరు? బోకే సుందరవి. బోకే సుందరా? నాకు తెలుసు. ఎలా? అవును, నిన్ను నేను కనుక్కోగలను. ఎలా కనుక్కోగలవు?
అదే నా టాలెంట్. పందెమా చూస్తావా? చూసుకో. చెప్పు చూద్దా. ఈ రాజా చెప్పడు, ఏదైనా చేసి చూపిస్తాడు. అవునా? మరి చేసి చూపించు. హే, హీరో కనుక్కుంటానంటున్నాడే. వీడితో నిన్ను చూశాక నువ్వు కూడా ఫ్రాడ్ అని అర్థమైంది. అది సారీ, నువ్వు చెప్పేదేం వినదలుచుకోలేదు. ఏదో ఇంటి పక్కన ఉన్నావు కదా అని చనువుగా ఉన్నాను. నువ్వు ఇలాంటి వెదర్ కూడా ఫ్రెండ్ అని తెలిసాక ఇంకా నీతో ఫ్రెండ్ గా ఉండదలుచుకోలేదు. రమ్య, అది కాదు రమ్య, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడద్దు. అది కాదు రమ్య, అసలు ఏం జరిగిందంటే నువ్వేదో మంచివాడివని నీతో ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన నేను నీ లవర్ అంటూ కాలేజ్ మొత్తం ప్రచారం చేశావు. అయినా నాలాంటి అందమైన అమ్మాయికి నీలాంటి పోకిరి లవర్ అంటే అసహ్యంగా ఉంటుంది. ఐ లవ్ యు రమ్య, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకోవాలా? ఇంకొకసారి ప్రేమ గీమ అంటూ నా వెంట పడ్డావో, నీ గురించి మా ఇంట్లో చెప్పాల్సి వస్తుంది. ఇంకా పై నుంచి కింద వరకు చీరేస్తారు, గుర్తుపెట్టుకో. రాజేష్, రే మామ, ఆ రాజుగారి కారణంగా మన ఇద్దరు తప్పపోయిందిరా. ఇదే వాడిని ఎలాగైనా ఓడించాలి. వీడికేం తక్కువరా? వీడు తలుచుకుంటే ఆ రాజాగారిని కాలేజీ నుంచే తరివేయగలడు. రే మామ, మన కాలేజీలో ఇంకో మ్యారేజ్ జరుగుతుంది. రాగిని సిగ్గుపడుతుంది. అనవసరంగా రాజేష్ని తొందర పెట్టానేమోనని ఫీల్ అవుతున్నాను. లేదు, నువ్వు మంచి పని చేసావే. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి భయపడితే ఎలాగే? ఎందులో భయపడటానికేముంది, కరెక్టే చేసావు. లవ్ అంటే టైం వేస్ట్ చేయకుండా కొంగును ముడేసుకున్నావే. ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం, ఒకటవ్వాలనుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఇందులో కొంగును ముడేసుకోవటం ఏం లేదే. ఏమంటావు రాజేష్? నువ్వేం భయపడకే, మా కాలేజ్ టీం అంతా నీకు సపోర్ట్ అవుతుంది. నా గురించి తెలిసి కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? నేనేం చేస్తాను చూడు. మెంటల్ గా తర్వాత చెప్తారా? అంత లేదమ్మా, నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. పదండ్రా, పెద్ద దాదా అనుకుంటున్నాడు రా. నీకేం భయం లేదు, నీ వెనుక మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. సరేనా? వెల్కమ్ మిస్టర్ చక్రవర్తి, కూర్చోండి. కంగ్రాట్స్ మిస్టర్ చక్రధర్. క్రికెట్కు మీరు చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం వారు మీకు అర్జున అవార్డును ఇవ్వటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. తన క్రికెట్ కెరియర్లో సెంచరీలు సాధించి అద్భుతమైన బ్యాట్స్మెన్గా కెప్టెన్గా దేశానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టిన చక్రధర్ని అర్జున అవార్డు వరించిన సందర్భంగా క్రికెట్ బోర్డు వారు రవీంద్ర భారతిలో సహకరించనున్నారు. ఆయన అందరి దృష్టిలో అర్జున్ అయినా నాకు మాత్రం భర్తే. ఆయనకి ఇంతకు ముందే అంతకంటే గొప్ప అవార్డు వచ్చింది, అది నేనే. డాడీ, నేను కూడా వస్తాను. సెంచరీలతో దేశాన్ని, బౌండరీలతో జనాల్ని ఆనందపరచి ఈరోజు ప్రపంచంలోని మొదటి ఆటగాడుగా పేరు సంపాదించుకున్న చక్రధర్కి అర్జున అవార్డు ఇవ్వటం మాకెంతో ఆనందంగా ఉంది. ఇలా సెంచరీలు చేస్తూ దేశాన్ని విజయ పథంలో నడిపిస్తూ ఇటు ప్రజల గుండెల్లో ఆనందాల్ని నింపుతూ
ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. వరల్డ్ కప్ గెలవటం చక్రధర్ సారథ్యంలోనే సాధ్యమవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ కంట్రీ క్లబ్ తరపున మా ఈ చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా చక్రధర్ని మనసారా కోరుకుంటున్నాం. ఈసారి వరల్డ్ కప్కు నేనే వెళ్ళాలి. భయపడకు బ్రదర్, నేనున్నంత వరకు మన వాళ్ళు ఉన్నంత వరకు నువ్వు ఓడిపోయే ప్రసక్తే లేదు. రే, మనవాడు ఎత్తడికి తాంతి ఇవ్వండి. ఓకే, మనవాడి జాగ్రత్తగా చూసుకో. నువ్వు కాలేజీలో పెద్ద హీరోని అనుకుంటున్నారా? ప్రాక్టీస్ ఎలా ఉంది? ఏంటి డల్ గా ఉన్నా? లెట్స్ గో. చూడు వినోద్, ఇండియా ఓడిపోతే నాకు 100 కోట్లు వస్తాయి, అందులో సగం నీవే. కూర్చో. ఏమంటా? అలాగే భయ్య. రాజా, చక్రధర్కి అర్జున్ అవార్డు వచ్చింది తెలుసా? నిజమా? ఏం ఎక్స్పెక్ట్ చేసావురా? నువ్వు జీనియస్ రా మామా. ఈ అవార్డు వస్తుంది ముందే ఊహించావంటే నువ్వు చాలా గ్రేట్. సర్లేనరా, వరల్డ్ కప్ లో
ఆస్ట్రేలియాతో గెలిస్తే చాలరా, మనం గెలిస్తా అన్న పూర్తి నమ్మకం ఉందిరా. మనం తప్పకుండా గెలిచి తీరుతాంరా. ఆస్ట్రేలియాతో గెలిస్తే అంతే చాలరా. అది చాలా కష్టమే రా మామా. నీ కష్టమేమో, ఆడి చూద్దాం ఏమవుతుందో. మన వాళ్ళు ఆడతారంటావా? ఆడారంటే ఆస్ట్రేలియాకి కష్టం రా మామా. ఏమరా మామా, మనం మాత్రం గెలుస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. చూద్దాం మన ఇండియా విన్ అవుతుందిరా. రాజా, ఇంతకీ ఆ బొకే సుందర్ ఎవరో కలుక్కున్నావా? ఏమరా, ఏంటో చూద్దాం ఏం జరుగుతుందో. ఆ అమ్మాయిని ఎలా అయినా కనుక్కోవాలి, కనుక్కుంటాను. ఏంటి, ఎప్పుడు నాలో గురించేనా? నీకు వేరే పనేం లేదా? లేకపోతే నేను ట్రై చేసుకుందామని. అంకల్, నీకోసం బొక్కే. నాకా? అవును, నీకోసమే. పాపా, ఈ అంకుల్ కోసమేనా ఇంకెవరి కోసమేనా? అదిగో ఆంటీ ఇమ్మన్నారు. ఎవరు? అమ్మాయి ఎవరో కనుకోరా. నేను ఇప్పుడే కనుక్కుంటా మామా. హలో, ఆగండి. మీరు బొకే సుందరా? ఏంట్రా, నా పెళ్ళాన్ని పట్టుకుని బొకే సుందరా చంపేస్తా. అమ్మా, నాకే టోకరా ఇస్తావా? చూస్తా నీ సంగతి తర్వాత చూస్తా.
ఈ మధ్య జానిగాట తిరుగుతుంది కదా, అందుకేరా? అవును. ఒరే మామా. ఒరే నీ బాధ ఏంట్రా? పార్టీ కంట్రా. ఒరే నువ్వు కొంచెం మోస్తావా? అదేరా పార్టీ గురించి. పార్టీ అంటే ఇప్పుడు చాలా కష్టం రా, ఇంట్లో అమ్మ నాన్న కూడా ఉన్నారు. సరే నేను వెళ్తానరా. ఎందుకురా? మరి పార్టీ ఇస్తారంది నాకు గాని మీకు కాదమ్మా. ఓకే బాయ్. ఏంట్రా ఎక్కడికి? ఉండు చెప్తా. ఏంట్రా మావా, సోనీ ఇంకా నీ దారిలోకి రాలేదా? గుడ్ ఐడియా. ఆ ప్లాన్ ఏదో వాడికి కూడా చెప్పు. అరే వాడు చెప్పిన ప్లాన్ ఫాలో అయిపోరా. ఏం ప్లాను? ఏం ఫాలో అవటము? ఏదో దర్జేంట్రా మావా. చెప్పినట్టు చేస్తావా? నీ ప్రేమ ఓకే అవుతుంది. నా ప్రేమ సక్సెస్ కావటానికి ఏం చెప్పినా చేస్తాను రా. అదేదో త్వరగా చెప్పి పుణ్యం కట్టుకోరా బాబు. ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ కలగాలి అంటే నువ్వు పిచ్చివాడిగా ఆ అమ్మాయి ముందు నటించాలి. నా ప్రేమ కోసం మీరేం చెప్పినా చేస్తాను. మావా నిన్నడు కొట్టిన దెబ్బకి పన్ను ఊడిపోయింది మావా, నొప్పిగా ఉంది. చూసావా? బాధపడకరా మావా, పన్నే కదా మళ్ళీ వస్తుందిలే. ఈ బొకేలు కూడా ఏంట్రా? ఎవరైనా లెటర్ ఇస్తారు, రోజా ఇస్తారు, ఇదేంట్రా? బాయ్. ఎవర్రా మావా? సారీ, డబ్బు కోసం డకౌట్ అవడానికి కూడా వెనుకాడని విన్నాను. స్టాప్ ఇట్. ఆయన గురించి నీకేం తెలుసు? తెలియకుండా ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడద్దు. ఆయన మా అన్నయ్య అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను తెలుసా? మైండ్ ఇట్. ఇంకెప్పుడు ఆయన గురించి తెలియకుండా స్టూపిడ్లా మాట్లాడుకో. సారీ అండి, ఏదో మిమ్మల్ని ఉడికిద్దామని అలా అన్నాను అంతే. నిజంగా ఆయన అంటే నాకు ప్రాణం అండి. మన దేశ క్రికెట్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లిన మహానుభావుడు అండి. అంతేకాదు మన ఇండియా టీం అంతటినీ ఏకతాటిపై నడిపించి మన ఇండియా గెలవడానికి కారకుడైన వాడండి ఆయన. నిజమండి. థ్యాంక్ యూ. బాయ్.
ఐఎమ్ సారీ చక్రధర్, మీరు ఫిట్నెస్ లో చాలా వీక్ గా ఉన్నారు, అందుకని మిమ్మల్ని వరల్డ్ కప్ కు పంపించడం కుదరదు. ఇది అన్యాయం సార్. ఐఎమ్ సారీ. అవునయ్య, రాజాకి క్రికెట్ ఆడడం అంటే ఎంతో ప్రాణం. ఒక్కసారి ట్రై చేసి చూడనయ్య. అవునయ్య, కష్టపడ్డలో రాజాకి మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్క అవకాశం ఇచ్చి చూడనయ్య. క్రికెట్ అంటే ఓ తపస్సు, దాన్ని సాధించాలంటే చాలా కష్టపడాలి. నేను కష్టపడతాను సార్, మీరు ఎలా అయినా కోచింగ్ ఇవ్వాలి. ప్లీజ్ అనయ్య, ఒక్కసారి అవకాశం ఇవ్వు. సరే, రేపటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. హాయ్ అత్తయ్య, నాకు తెలుసు మీ అమ్మాయిని కాదన్నందుకు ఫీల్ అవుతున్నారని. రాకూడదని అనుకున్నాను, కానీ తప్పలేదు. తాను చెప్పాడు మావయ్య నా మీద కోపంగా ఉన్నాడని. మావయ్య ఎక్కడున్నారు? చూడయ్యా, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోను అన్నంత మాత్రాన ఈ దేశం ఏవి గొడ్డుపోదిలే కోటీశ్వరుని చూసించానా? అది అదృష్టవంతురాలని నాకు ఎప్పుడో తెలుసు మావయ్య. నీ కర్మ, ఆ అదృష్టం నీకు పట్టాలని మావగా నేను కోరుకున్నాను. ఆ డిస్కషన్ ఇప్పుడు అవసరమా నాన్న? ఎందుకు భావన అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? ప్రశాంతంగా భోజనం భావని. అయినా నా కూతురికేం తక్కువైందయ్యా. అబ్బా, మాట ఎన్నిసార్లు చెప్తావు? వదిలే, తిండి కూడా తిన్నివ్వా, తర్వాత మాట్లాడు. బావా బావా, పాలు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అయ్యా అల్లుడు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మామయ్య. వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో ఆంధ్ర నుంచి నలుగురు ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశారు. వారు రాజు, రాయుడు, లక్ష్మణ్, వినోద్. అది చూడలుడు, అల్లుడి కన్నా కోట్లు కోట్లు సంపాదిస్తావు కదయ్యా. క్రికెట్ ఫేవరే, మనోళ్ళు నేషనల్స్ కు వెళ్ళలేకపోయినా కనీసం గల్లీకైనా వెళ్దామని తాపత్రయం. ఇలా ప్రాక్టీస్ చేసి కప్పులు కొట్టుకొస్తారంటావా? కప్పులు కొట్టకపోయినా కొట్టుకొని వస్తారు తెలుసా? కరెక్టేనే, కప్స్ గ్యారంటీ కొట్టుకొచ్చేటట్టున్నారు. అసలు హృదయం మనసు మధనం వయసు పదిలం సొగసు అధరం ముద్దు మురిపం ఆనంద యవనం కంద కథనం కమనీయ జీవితం పిల్ల మనసు తెలుసుకోరా ఓరి నాయను ఓరి దేవుడా. పసిడి హృదయం మనసు మధురం వయసు పదిలం సొగసు అధరం ముద్దు మురిపం ఆనంద యవ్వనం కాంత కథనం కమనీయ జీవితం పిల్ల మనసు తెలిసినదే ఊరి అమ్మడు ఊరి దేవుడా. Oh
సీనియర్ క్రికెటర్ చక్రధర్ లేకపోవడంతో జట్టులోని కొరతను పూడ్చడానికి ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం. రాష్ట్రం నుంచి ఒక్క ఆటగాడైనా ఎన్నికవ్వాలనే బోర్డు నిర్ణయం. అందుకే మెరికల్ లాంటి కుర్రోళ్ళు నేరి ఒక్కరినైనా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరంతా రంజీలాడుతున్న కుర్రోళ్ళను అబ్జర్వ్ చేసి మీ రిపోర్ట్ పంపించండి. ఒక్కసారి కూడా టైంకి రారు, వచ్చినా నోరు ముసుకుని కూర్చుంటారు. ఏదో చెప్తానన్నా? నువ్వేదో చెప్తానన్నా అని ఇంత దూరం వచ్చాను, ముందు నువ్వు చెప్పు. రమ్మంది నువ్వు, చెప్పాల్సింది కూడా నువ్వే. ఏమండి, ఏం జరిగిందండి? ఎవరు చేశారు ఇది? వినోద్ ఏమన్నా కుట్ర చేస్తున్నారంటారా? నాకెందుకు అనుమానంగా ఉంది. ఏమండి, మీరేం బాధపడకండి, ఆ భగవంతుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. మళ్ళీ మీరు మ్యాచ్ ఆడతారు, కప్ సాధిస్తారు.
చెప్పండి. హే చక్రధర్, నీ చెంచా రాజా సెలెక్ట్ కమిటీ దృష్టిని ఆకర్షించిన సెలెక్ట్ అవడు. ఇండియా ఓడిపోతే నాకు 100 కోట్లు వస్తుంది. సెలక్షన్ కమిటీని 50 కోట్లకు. నా మాట వినకుండా పేరు కోసం పాకులాడి బెడ్డెక్కావు. నా మాట విని రాజా నాతో చేతులు కలపమని చెప్పు, లేదంటే బ్యాట్ పట్టుకోవడానికి వాడికి చేతులు ఉండవు. అర్థమైందా? మేము స్పాన్సర్ చేయడానికి ఓకే. మన సెలక్షన్ కమిటీ మేటి బ్యాట్స్మెన్ గా రాణించిన రాజాని సెలెక్ట్ చేయాలనుకుంటుంది. ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. అతను ఆంధ్రాకే మరో చక్రధర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్లేయర్ ని చక్రధర్ తర్వాత చూడడం. ఇతను ఇండియాకి వరల్డ్ కప్ చేస్తాడు. మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. వరదలతో నెల్లూరు అతలాకుతలం. త్యాగరాజ గాన సభలో ఈరోజు రాజేంద్ర ప్రసాద్ సన్మానం. ఈ సంవత్సరం జరగబోయే వరల్డ్ కప్ కి ఇండియా టీంకి సెలెక్ట్ అయిన వైజాగ్ ప్లేయర్ రాజాకి బుకీలతో సంబంధం ఉందని మరో క్రికెటర్ వినోద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కానీ ఇదంతా తనను సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేయనందున రాజా మీద అక్కసుతో వినోద్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజా కోచ్ మాజీ క్రికెటర్ అర్జున్ అవార్డు గ్రహీత చక్రధర్ కొట్టిపారేశారు. రాజా తనకు బాగా తెలుసునని, దేశం కోసం దేశ పరువు నిలబెట్టడం కోసం అహర్నిశలు శ్రమిస్తాడని, ఇండియా టీంలో రాజా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజాని ఆడనివ్వద్దంటూ, ఆడితే చంపేస్తామంటూ తనకు బుకీలు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆగ్రా. ఆ న్యూస్ లో చెప్పిందంతా నిజమేనా? ఏనానా, ఏంటిదంతా? వాడేదో బెదిరించారని చెప్పేసి నాకు వచ్చిన అవకాశం పాడు చేసుకోమంటారా? చెప్పేదంతా నిజమే కావచ్చురా, కానీ అవకాశం నీకు ముఖ్యం, నువ్వు మాకు ముఖ్యం. ఏంటా నీ పట్టుదల? పెద్దవాళ్ళు చెప్తే వినవా? అన్నయ్య నానా, ఏ నానా, ఏం ప్రాబ్లం ఉండదు నానా. ఇటువంటివన్నీ మనం పట్టించుకుంటే మనం ఆడలేనా? అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఆ క్రికెట్ ఆడడం అంత ముఖ్యంరా నీకు? నానా, అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నతో. ఏంట్రా చెప్పేది? ఇచ్చాడు పేపర్లో వచ్చిన న్యూస్ చూడు. ఇదిగో ఇక్కడ కూడా నీ గురించే రాశారు. ఏంటిదంతా? బుకీల కమ్ముడు పోయిన రాజా. ఏంటిదంతా? ఇప్పుడేమంటావురా నువ్వు? నానా, ఆ వినోద్ గురించి మీకు తెలీదు. పేపర్లో ఉన్నదంతా ఫ్రాడ్ నానా. నన్ను అర్థం చేసుకోరేంటి? చూడు బాబాయ్, స్కూల్లో నా బాబాయ్ క్రికెటర్ అని అందరికీ చెప్పుకున్నాను. అందరూ నన్ను గౌరవంగా చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇలా చేసావనుకో, స్కూల్లో ఉన్న నా గౌరవం మొత్తం పోతుంది. ఒసేయ్, నిన్ను నిన్నేం చేస్తానో చూడు. ఆకు, చిన్నపిల్లైనా అది కరెక్ట్ చూడమ్మా. నీ ప్రయత్నం నువ్వు మానుకో, బుద్ధిగా ఉండు. ఏంటమ్మా, మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం ఆడి తీరుతాను. రాజా, నేను చెప్పిందే జరగాలి. ఎరా, నేను వెళ్ళిపోమనకుండానే వెళ్ళిపోతున్నావు? అంతమ్మ గడివా? ఏ పోరా, నీతో నాకేంటి? ఓహో
రాజా నెవరు రౌడీ నుంచి కొడుతున్నారే. అవునా? అవును. రాజా, 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 ఏంటి రాజా ఇదంతా? నీ లవ్ని టెస్ట్ చేశాను అంతే. ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఏంట్రా పెద్ద హీరోలా మళ్ళీ వచ్చా? ఇచ్చింది చాలదా? మళ్ళీ కావాలా?
నువ్వు చెప్పదలుచుకుందేంటో ధైర్యంగా చెప్పు. రే, నేను ప్రాణ్ణి కాదని ఇండియాని గెలిపిస్తానని చెప్పడానికి వచ్చాను. నువ్వు బుక్కీలతో చేతులు కలిపి నన్ను ఓడిద్దామని చూశావు. నువ్వు నన్ను ఓడిద్దామనుకున్నావు, నేను మరింత కసితో గెలవాలనుకుంటున్నాను. నీ మీద పంతంకైనా నేను ఇండియా టీంని గెలిపించి తీరుతాను. ఇండియా టీంకి సెలెక్ట్ అయినందుకు థాంక్ యూ. ఇండియా తరపున ఆడబోతున్నావు కదా, మీ ఫీలింగ్? క్రికెట్ అంటే నాకు ప్రాణం, నా సర్వస్వం కూడా క్రికెటే. నేను ఇలా ఆడటానికి కారణం శ్రీ చక్రధర్ గారు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతాను. నా సాయి శక్తుల ఇండియా టీంని గెలిపించడానికి నేను కృషి చేస్తాను. దట్స్ ఆల్. సెలెక్ట్ చేయలేదు, నన్ను చంపేస్తారు. ఎవరండి? కాన్వాయ్. పోలీసులకు ఫోన్ చేయండి. హలో కమిషనర్ గారు సార్, నేను నా భార్యను ఎలాగైనా బ్రతికించండి. మా ప్రయత్నం మీకు చేస్తున్నాం. ప్లీజ్ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా భార్యను బ్రతికించండి. బ్రతికించండి డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. బ్లడ్ చాలా ఎక్కువగా పోయింది, చాలా సివియర్ ఇంజురీ అయింది. ఆపరేషన్ కంపల్సరీ అనుకుంటున్నాను. డాక్టర్ గారు, ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది? కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఇప్పుడు ఏం చెప్పలేము. డాక్టర్, తను లేకుండా నేను బ్రతకలేను. తనను ఎలాగైనా బ్రతికించండి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. బ్రతికించు డాక్టర్, బ్రతికించండి. సారీ డాక్టర్, సారీ డాక్టర్. మిస్టర్ గారు, చీఫ్ డాక్టర్ గారు ఇప్పుడే చూసేయలేరు, బ్లడ్ చాలా ఎక్కువ పోయింది. తెప్పిస్తున్నాం, డోంట్ వరీ. I'm sorry, మా ప్రయత్నం మేము చేశాం, బట్ షీఈస్ డెడ్. మీ భార్య సేవన్నీ తీసుకెళ్ళండి. నేను చెప్పుకున్నాను, నేను చెప్పుకున్నాను. ఏమైంది రాజా? మాట్లాడవేంటి? నువ్వు కోపంతో బయలుదేరావా? హలో,
మళ్ళీ వచ్చేస్తాను. ఏమైందండి? ఏండి ఈ మ్యాచ్లు నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మయ్య మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. సిక్స్ ఆయ నమ అలాగే ఓ ఫోర్ ఆయ నమ బాగా ఆడాలి. హలో, ఏం సుబ్బారావు? హలో, మన ఇండియా టీంలో రాజా స్కోర్ ఎంత? మన ఇండియా ఎన్ని అవుతుందంటారా? అది ఆల్రెడీ అయిపోయింది కదయ్యా. ఈ మ్యాచ్లో బెట్టింగ్ అయ్యొచ్చా? ఈ మ్యాచ్ మీద ఎంత బెట్టింగ్ అయ్యొచ్చు? ఈ మ్యాచ్లో మీరేమైనా బెట్టింగ్ వేస్తున్నారా? అవునయ్యా. సరే, ఇండియాపై కూడా బెట్టింగ్ వేద్దాం అనుకున్నామయ్యా. మన జగన్మోహన్ ఏమన్నా బెట్టింగ్ కాశాడంటారా? లేదు, అతను చాలా దూరంగా ఉంటాడు అన్నిటికి. ఏదో రకంగా మనం కాయించాలయ్యా. అయితే నేనుంటా సుబ్బారావు. షిర్డీ సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, ఇండియా టీం గెలవాలి స్వామి. ఇండియా గెలవాలి. ఇండియా చాలా అద్భుతంగా ఆడి మ్యాచ్ని కైవసం చేసుకుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు ప్లే విత్ ఇండియా. కంగ్రాట్స్ మిస్టర్ రాజు. థ్యాంక్ యూ. ఈ అవార్డు నాది కాదు, చక్రధర్ గారిదే.